మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అవునా? ఏం చేస్తుంటారు? లవ్ చేస్తుంటాను. నాకు మీరు నచ్చారు. నేనే మిమ్మల్ని ప్రపోజ్ చేద్దామని. సో మీరు ప్రపోజ్ చేస్తామని వెళ్ళిపోదాం అంటే ఏంటి మీ ఇంటికి వెళ్ళేది? పుట్టిగాడు మీ అన్న కాదా? పద ఇంటికి పోదాం పద. కూల్, ఇది ఇది ప్రాంక్ వీడియో, అక్కడ ఉంది కెమెరా. నాకు అనవసరం అవన్నీ, నాకు అనవసరం. ఇంకోసారి ప్రాంక్ వీడియోస్ చెయ్యి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాఫింగ్ స్టార్స్ ఫార్మింగ్. ఫ్రెండ్స్, ఏంటి వాయిస్ వినిపిస్తుందో, నేను కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఒకసారి మామూలు జూమ్ చేస్తే కనిపిస్తూ ఉంటాను. సో ఇంత డిస్టెన్స్లో ఎందుకు షూట్ చేస్తానంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే నా ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నా, అక్కడికి రావట్లే, అందుకే నేనే ఇక్కడ దాకా వచ్చాను. సెకండ్ రీజన్ ఏంటంటే మేబీ వీడియో చూసినప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, మన కెమెరా వాళ్ళకి కనిపిస్తుంది కదా, సారీ వాళ్ళ కెమెరా మనకు కనిపిస్తుంది కదా, మన కెమెరా కూడా అట్లానే వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్పి. సో ఆ ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే మనది కారు లోపల సైడ్ ఉంది, వాళ్ళదేమో కారుకి అవుట్ సైడ్ ఉంది. సో అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్లో మనం ఉన్నామో క్యామ్కి మనకి, సేమ్ అదే డిస్టెన్స్లో అక్కడ కూడా షూట్ చేయడం జరిగింది అన్నమాట. ఆహా అట్టా, ఇంత ఈ టైంలో కూడా ఇంత రిస్క్ చేసి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీ ఆనందం కోసం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. కంటెంట్ స్టార్ట్ చేద్దాం మరి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ ప్రాంక్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట, అంటే మనం ప్రాంక్ చేయట్లే, మనల్నే ప్రాంక్ చేద్దాం అని చెప్పి వేరే పర్సన్. ఒకసారి మీరు చూసారు, ఒకసారి జూమ్ చేయరు నువ్వు. సో అక్కడ క్యామ్ ఉంది కదా, వాళ్ళు క్యామ్ చూపిస్తున్నారు, కనిపిస్తుంది కదా. సో వాళ్ళు ఆ రెడ్ డ్రెస్ ఆమె, ఎల్లో డ్రెస్ ఆమెని ప్రాంక్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ చెప్పారు వేరే ఫ్రెండ్, ఇక్కడ ప్రాంక్ జరుగుతుందని చెప్పి. సో అందుకనే మనం ఏమనే ప్రాంక్ చేద్దాం అని చెప్పి వచ్చాము. సో మనం వెళ్దాం, మనం ప్రాంక్ చేద్దాం, మనం ప్రాంక్ అవుతామో తెలియదు. కెమెరా చూపించామా? అందుకే కొనుక్కున్నాను, ఇట్లానే వాకింగ్ చేసుకుంటే తిరుగుతూ ఉంటున్నాను. వస్తే ఏ రాదు, ఇంతకుముందు ఇట్లా గల్లీకి వెళ్ళి ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళింది, ఇంకో ఇటు వస్తుంది కాసేపు ఇట్లా పడి ఇట్లా పోతుంది. నువ్వు కూడా వెళ్ళాల్సింది, అట్లనే బాగున్నారు మీరు. అవునా? మిస్ షెడ్ బాగుంది, ద వే యు ఆర్ లైక్ లుకింగ్ హ్యాండ్సమ్. అవునా? మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అవునా? ఏం చేస్తుంటారు? లవ్ చేస్తుంటాను, నేచర్ లవరా? ఏ లేదు, అమ్మాయి చెట్ల మధ్య తిరుగుతున్నారు. లేదు, అమ్మాయిలే లవ్ చేస్తుంటాను. ఎవరు లేరు కదా పక్కన? మీరు అమ్మాయే కదా? ఒరే సారీ, మీరు అమ్మాయి అనుకున్నా, అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? పక్కన ఎవరు లేరు కదా అన్న, మీరు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పలేదు కదా. నేను అమ్మాయిని లవ్ చేస్తుంటే అమ్మాయిని కదా అబ్బాయి లవ్ చేసేది. ఏం ఫాలో అవ్వట్లేదు, నేను 2 డేస్ నుంచి మిమ్మల్ని చూసాను. సో నాకు నచ్చింది, నాకు మీరు నచ్చారు. సో అయితే ఐ లవ్ యు, నేనే మిమ్మల్ని ప్రపోజ్ చేద్దామని. సో అవును, ఆపాను అనమాట, డేర్ వేసి ఆపాను అనమాట. అవునా? అంతే, ఇంకా మీరు లవ్ చేస్తున్నా పద నీకైతే, పద నీకైతే ఏమిటా అప్రాచప్ మాటలు? నాకు సంబంధం లేదు. ఓకే ఓకే, ఫైన్ కూల్, ఇది ఇది ప్రాంక్ వీడియో, అక్కడ ఉంది కెమెరా. నాకు అనవసరం అవన్నీ, నాకు అనవసరం. మీరు ప్రాంక్ వీడియో, అక్కడ కెమెరా ఉంది, నీ గూడు చెదిరింది. నేను లవ్ చేయట్లేదు, లైక్ ప్రాంక్ చేశాను, అది ప్రాంక్ వీడియో. ప్రాంక్ వీడియో అయితే నాకేంటి యారే, నాకు అవన్నీ అనవసరం. మీరు లవ్ చేస్తున్నా అన్నారు వెళ్దాం అంతే, ఇంకా పదండి మీరు. వెళ్దాం కాదు, ప్రాంక్ వీడియో అయితే నేనేం చేయనన్నా, ప్రాంక్ చేసుకో నువ్వు, ప్రాంక్ నీ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు ప్రాంక్ చేసుకున్నావు, ఈమె ఎంటర్టైన్మెంట్ కోసం ఈమె ప్రపోజ్ చేసింది, నా ఎంటర్టైన్మెంట్ కోసం. అయితే నాకు అవన్నీ అన్న సార్, ఒక 2 మినిట్స్ పక్కన కొంచెం ఇంత మాట్లాడు. లేదు నాకు తెలీదు, మీరు ప్రపోజ్ చేశారు, ఇప్పుడు ప్రపోజ్ చేస్తారా లేదా? యాక్చువల్ ప్రాంక్ అంతే. ఏ ప్రాంక్? జస్ట్ ప్రాంక్ అంతే, జస్ట్ ఫన్ గురించి, సీరియస్లీ ఏం లేదు. అవునా? ఇప్పుడు నీ ఫన్ కోసం నువ్వు షేర్ చేసుకుని, ఏం ఫన్ కోసం ఏం చేసుకుని, నా ఫన్ నాకు రావాలి కదా. ఏ లేదు బ్రో, సీరియస్ ఎందుకు అవుతున్నా అన్నయ్య, కళ్ళలో గంగ పొంగేనా.
అన్నయ్యను సీరియస్ గా తీసుకుంటున్నావు, నార్మల్ గా ప్రపోజ్ యాక్చువల్లీ ప్రాంక్ వీడియో. సో మేము ఒక 2 మినిట్స్ ప్రాంక్ చేసుకుంటాం, నువ్వేమనుకోకుండా పక్కకి వెళ్ళిపో. నిన్ను నేను నమ్మడమా? అరే మళ్ళీ, అరే నేను వచ్చిన తర్వాత మళ్ళీ అతనితో ఎందుకు మాట్లాడతావు నువ్వు? అది కాదు బ్రో, నేను ప్రాంక్ చేసా. బ్రో అనొద్దు. బ్రో అంటే ఎట్లా? మళ్ళీ నువ్వు ప్రాంక్ చేసినావు కదా, నీకు నచ్చింది, నువ్వు ప్రాంక్ చేసినావు. మారవా ఉత్తర కుమార నువ్విగా? అరే ఇప్పుడు ఇంకా చెప్పాలన్నారు. లేదు నాకు తెలియదు, మీరు ప్రపోజ్ చేస్తాను వెళ్ళిపోదాం అంటే ప్రాంక్ నేను చూపించిన కదా కెమెరామ్యాన్. కెమెరా అవును, కెమెరా ఆపేశాడు కదా, ఇంకా నాకు అనవసరం అవన్నీ. అన్నయ్య అన్నయ్య అనుకో, మీ అన్నయ్య వెళ్ళిపోయాడు అటు. అన్నయ్య కాదు, అదే నా బామ్మర్దరే బామ్మర్ది. నాకు అన్న, నాకు అన్న కానప్పుడు నీకు బామ్మర్ది ఎట్లా అవుతాడు? అరే నిజమే కదా, అన్న కన్నప్పుడు నాకు బామ్మర్ది ఎందుకు అవుతుందా? అన్న కన్నప్పుడు నాకు బామ్మర్ది ఎందుకు అవుతాడు? అంతే నాకన్న వచ్చు. నీకన్నకైతాడు ఇప్పుడు, నీకు అన్న కానప్పుడు నాకు బామ్మర్ది కాడు. అరే ఇందాక ఒక అమ్మాయి కూడా ఉండాలి విజయ్, ఇట్లా ఇట్లా వదిలేసి వెళ్ళొద్దు. నెక్స్ట్ ప్రాంక్ వీడియోస్ కి నేను రాని చెప్తున్నా. నీ పేరేంటో కూడా నాకు తెలియదు. నాకు అవన్నీ అనవసరం. నువ్వు ఇప్పుడు నాకు తెలియదు అవన్నీ అనవసరం. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయమంటావా? మీరే యాక్సెప్ట్ చేసినావు, నాకు తెలియదు. లేదు నాకు అవన్నీ అనవసరం, పద మా ఇంటికి వెళ్దాం. ఇంకా ఏంటి మీ ఇంటికి వెళ్ళేది? నిన్ను మాకిచ్చేడు ఇంట్రెస్ట్ ఉందంట. వాడేవాడు నన్ను ఇచ్చేయడానికి? మీ బ్రదర్ అంటగా, మా సిస్టర్ భయ ఏం కాదు, నేను వెళ్తాను చెప్పి అంగ వెళ్ళిపోయాడు. షూట్ కూడా ఆపేసింది కదా మరి. మళ్ళీ చూడండి, నాకు చూస్తున్నా, చూస్తూనే ఉన్నా. నన్ను వదిలేయండి. లేదు నాకు అవన్నీ అనసలు, మీరు యాక్సెప్ట్ చేశారు. నేనేదో వీడియోస్ చేసుకుంటూ నేనేదో బతికేస్తున్నా, నన్ను అట్లా బతకని అంతే. నేను మిమ్మల్ని చూసి అట్లా బతు, మా ఇంటికి వెళ్ళిపోతా. నాకు అవన్నీ అనసలు నాకు వద్దమ్మా. లేదు నువ్వు ఎట్లా వెళ్తావు, నాకు తెలుసు బాగు. నువ్వేంటి ఇట్లా నా వెంట పడుతున్నావు, ఇట్లా నా వెంట పడుతున్నావు? చేసుకున్నాడు, మీరు చేసుకున్నారు, అయిపోయింది. మీరు అనుకున్నా మీరు చేశారు, నేను అనుకున్నా నేను చేయాలంటే. పేరు కూడా తెలీదు నాకు. మా ఇంటికి వస్తావా లేదా? నడు. ఇంకేమైనా చెప్తాను, ఇంటికి వెళ్ళిపోయి కొంచెం టెంపుల్కి వెళ్దామా? నీ చేతులతోనే తింటాను నేను. నాకు తినడం రాదు, నువ్వే తినిపించాలి. ఏదో తెలియదారులు చూపించకే. ఏ నాకు ఏవైనా పర్ల, నీ చేతులతోనే తినిపించాలి. వదిలే అన్నయ్య, వదిలే ప్లీజ్ అన్నయ్య, వదిలే. మీ అన్నయ్య వెళ్ళిపోయింది. నువ్వు అన్నయ్యని అన్నది నాకు సంబంధం లేదు. నువ్వేమన్నా మీ ఇంటికి వెళ్దామన్నా, మా ఇంటికి వెళ్దామన్నా, గుడికి వెళ్దామన్నా, అవన్నీ తినిపిస్తా అంటే తిండి కాదు, చెప్ప దెబ్బలు. అదిగో నువ్వు ఇప్పుడే తిడుతున్నా అంటే మ్యారేజ్ అయిన తర్వాత నువ్వేం చేసినావు? నాకు సంబంధం తప్ప అన్న, ప్లీజ్ అన్న, వదిలే కదా. అన్న వెళ్ళిపోయింది నాకు అన్నసరం. అది మా అన్న కాదు, పుట్టిగాడు మీ అన్న కాదా? నాకనవసరం.
మీరే ప్రాంక్ చేస్తారు, మేము ప్రాంక్ చేయమా? నేను చూశాను, మేము ప్రాంక్ చేయమా చెప్పు. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే ప్రాంక్ చేస్తావా? మరి మేము తెలుసు కదా. లేదు, ఇప్పుడే చూసా జస్ట్. కిందకే చెప్పిన ఆయన మీ ఓడి కెమెరా మీ ఓడి కూడా షూట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ తెలుసు, అనుకున్నా నేను యాక్చువల్లీ విన్నా. నేను అది చెప్పింది అప్పుడు అర్థం కాదు, తను చెప్పింది ఓకే. నువ్వు ఎట్లా నన్ను అంటే మన ఫ్రాంక్ యాక్చువల్లీ అయిపోయింది కదా, ఫోన్లో వాళ్ళే చేసుకున్నారని ఎక్స్క్యూజ్ చేశాను. ఎంత రిస్క్? సరే ఇవన్నీ ఆయన పద, ఇంటికి పోదాం పద. ఎక్కడ అరే అరే, మీ ప్రాంక్ చేసుకోరు కదా ఆడ.